మెదక్ జిల్లా టెక్మాల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధనూర గ్రామస్తులు నిరసన చేపట్టారు. ధనూర గ్రామంలో దళిత కుటుంబాలు 60 ఉండగా కేవలం 6 కుటుంబాలకు మాత్రమే దళిత బంధు పథకం వర్తింపచేస్తున్నారని, గ్రామంలో ఉన్న 60 దళిత కుటుంబాలు అందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని సూపరింటెండెంట్ విష్ణుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎంతో కాలంగా తాము దళిత బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నామని, నిరుపేద కుటుంబాలను ప్రభుత్వం స్థానిక అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధనూర గ్రామ ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకపోతే బంద్ చేయాలి. అందరికి 60 ఉండయి, 5 మందికి వచ్చినాయి, అందరికి రాలేవు. ఉన్న వాళ్ళకి వచ్చినాయి, మరి లేని వాళ్ళకి. గ్రామం ధన్నరామ్, టేక్మల్ మండల్. మా ఎస్సీ కాలనీ మొత్తం 60 కుటుంబాలు ఉన్నాయి. అలా కొంతమందికి 5 దళిత బంధువు డిక్లేర్ చేశారు. అలా మాకు చర్చి అవుతుంది. ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ సరిచే చూసి ఇవ్వగలరని మన నా యొక్క కోరిక. అయ్యా ఎమ్మెల్యే గారు, మాకున్నాయి కుటుంబాలు 60. వాళ్ళకు 5 ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చూడమని కోరుకుంటున్నాను సార్.